తిరుమల ఆలయంలో శ్రీ స్వామి సన్నిధికి వెళ్ళే దిశలు ధ్వజస్తంభానికి ముందున్న ప్రవేశ మార్గమే వెండి వాకిలి. ద్వారం మొత్తం వెండితో తాపడం చేసి ఉండడంతో తెల్లగా మెరుస్తూ ఉంటుంది. ద్వారం తలుపుపై మహాభక్తుడు ఖాతీరాం బావాజీ శ్రీ వెంకటేశ్వర స్వామితో పాచికలాట ఆడుతున్న సన్నివేశాన్ని చూడవచ్చు. వెండివాకిలి నుంచి ముందుకు వెళ్లగానే రెండు ప్రాకారమైన విమాన ప్రదక్షిణ పథంలోకి అడుగుపెట్టినట్లవుతుంది. ఎదురుగా గల మండప కుడ్యానికి స్వర్ణకాంతులతో ధగధగలాడుతూ శేషశయన సాయి శ్రీరంగనాథస్వామి దర్శనమిస్తారు. రంగనాథస్వామికి ఊర్ధ్వముఖాన శ్రీ వరదరాజస్వామి, దిగువ శ్రీ వెంకటేశ్వర స్వామి వారలు చోటు చేసుకుని ఉన్నారు. ఇక ఇక్కడ ఉన్న క్యూ మార్గం ద్వారా భక్తులు ఉత్తరముఖంగా లోనికి అడుగుడే మహామందిరమే ఘంటా మండపం అనే మహామణి మండపం. తమిళంలో మణి అంటే గంట. ఇది బంగారు వాకిలికి అనుసంధానమై ఉంటుంది. నిగనిగలాడే నల్లటి గ్రానైట్తో అత్యంత శిల్పశోభితంగా నిర్మించిందే ఈ మందిరం. దీన్ని విజయనగర సామ్రాజ్యంలోని చంద్రగిరి దుర్గానికి చెందిన అమాత్యశేఖర మల్లన అనే మల్లన మంత్రి నిర్మించారు. ఈయనని మాధవదాసర్ అని కూడా పిలుస్తారు. 1417 ఆగస్టు 25 నాటికి ఈ మండపం ఆలయ సముదాయంలో చోటు చేసుకుంది. ఈ మండపంలో బంగారు వాకిలి ఎడమ ప్రక్క రెండు పెద్ద ఘంటలు వేళ్లాడుతూ కనిపిస్తాయి. శ్రీస్వామికి నైవేద్యానంతరం ఘంటాపాణి వాయించే ఈ ఘంటల శబ్దం ఎంతో దూరం వినపడుతుంది. తిరుమల అర్చావిధుల్లో అనుసరించే ఆగమం వైఖానసం. ఈ మండపంలోనే గర్భగుడి కొనసాగింపైన బంగారు వాకిలికి అభిముఖంగా గరుడాళ్వార్ విరమ్మల శైలి అయి అంజలి ఘటించి శ్రీ స్వామి సేవలు తరిస్తూ నిలుచుని ఉంటాడు. అలాగే బంగారు వాకిలికి ఇరుప్రక్కల శంఖచక్ర గదాధారులై ద్వారపాలకులు జయ విజయులు ఉంటారు. ఈ మండపంలోనే కౌసల్య సుప్రజారామ అంటూ శ్రీ స్వామివారిని మేల్కొలుపుతూ ప్రతిదినము తెల్లవారుజామున సుప్రభాత పఠనం జరుగుతూ ఉంటుంది. ఉగాది అనివార ఆస్థానం, దీపావళి ఆస్థానాలు నిర్వహిస్తూ ఉంటారు.